హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో ఏ నెలలో పుట్టిన వారికి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నానండి. చాలామంది ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి అదృష్టం కలిసి రాదు, కానీ కొంతమందికి మాత్రం ఏమీ చేయకపోయినా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అదంతా కూడా వాళ్ళ పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవాలండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, వాడికి ఏంటి ఇంత అదృష్టం కలిసి వస్తుంది అంటే, అదంతా వాడి పూర్వజన్మ సుకృతం రా అంటారు. అంటే మనము పూర్వజన్మలో చేసుకున్న అదృష్టాన్ని బట్టే ఈ జన్మలో మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం బిడ్డ పుట్టినప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ మనము జాతకాలు చూపించుకొనే చేసుకుంటాము. ఎందుకు? ఆ పుట్టిన రోజులు, తేదీ, గ్రహ నక్షత్రాలు వీటిని బట్టే మన జాతకం అనేది నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి. సో ఏ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నట్లయితే, మొదటిది జనవరి నెల. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు సున్నితమైన మనసు కలిగి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చదువులో మంచిగా రాణిస్తారు. వీళ్ళకి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి, మంచి కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు. మార్చ్ నెలలో పుట్టిన వాళ్ళకి గర్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వీళ్ళకి ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మేలో పుట్టిన వాళ్ళకి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ప్రయాణాల మీద ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయండి. ఈ తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్లేమో వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. జులైలో పుట్టిన వాళ్ళకి పరిశ్రమలు బాగా కలిసి వస్తాయి, వీళ్ళకి పరిశ్రమలు ఉంటాయి, అదృష్టం బాగా ఉంటుంది. వీళ్ళకి అదృష్టాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళు ఈ జులై నెలలో పుట్టిన వాళ్ళు. ఆగస్టులో పుట్టిన వాళ్ళు స్వయం శక్తి ఎక్కువగా ఉంటుంది, గౌరవం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి సమయ స్ఫూర్తి కూడా ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు చురుగ్గా ఉంటారు, తొందరపాటుగా వ్యవహరిస్తారు ప్రతి విషయంలో కూడా. వీళ్ళు శ్రమను నమ్ముకొని జీవిస్తారు. అక్టోబర్లో పుట్టిన వాళ్ళు బాగా శక్తివంతులుగా ఉంటారు, అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి. ఇక నవంబర్లో పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటాయి, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి పోట్లాడే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి మతాభిలాష ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు ప్రేమను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇదండి ఫైనల్గా ఏ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.